ఈ సంవత్సరం పసుపు గవర్నమెంట్ మార్కెట్ లో మద్దతు ధర మీద కొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి రైతులు అందరూ కూడా పంట పండించుకొని కూడా అమ్ముకోలేక బయట మార్కెట్లో రేటు లేక అనేక ఇబ్బందులు పడ్డాము. ఈ సంవత్సరం రైతులందరూ కూడా తీసుకెళ్లి మార్కెట్లో యార్డ్లో అమ్ముకున్నారు. 6,850 రూపాయలకి మార్కెట్ వాళ్ళు కొన్నారు. అయితే ఈ మద్దతు రేటు కానీ గవర్నమెంట్ కానీ బార్గ్ ఇదే విధంగా కొంటే రైతులకి పసుపు అనేది ఎంతో లాభసాటి. అది ఒకటి. రైతులు కూడా ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ వచ్చినాక బోదలు తోలుకొని డ్రిప్ పైప్ వేసి నాటుకొని దిగుబడి కూడా 30 నుంచి 40 వరకు దిగుబడి వస్తుంది. రైతులందరూ కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీద కూడా ఈ పసుపు మీదనే బాగా ఆసక్తిగా వేసుకుంటున్నారు. రైతులు పసుపు వేశారు కూడా. ఇక ఇలాంటి గవర్నమెంట్ మద్దతు రేటు మీద ఇలా కొంటే రైతులందరూ కూడా ఈ పసుపు సాగు చేసుకునేటానికి అందరు సన్నాహంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. మేము ఒక గత 5-6 సంవత్సరాల నుంచి పసుపు వేస్తున్నాం. మేము ఈ పసుపు కొత్తగా మామూలుగా డ్రిప్ ఇరిగేషన్ ద్వారా వేయడం వల్ల బాగా సులువుగా ఉంటుంది పంట. కానీ ఖర్చు వచ్చేసి 1 ఎకరాకు వచ్చేసి 1 లక్ష రూపాయలు పైబడి అవుతుంది. ఈ సంవత్సరం గవర్నమెంట్ మార్కెట్ కొన్న వల్ల కొద్దిగా రైతులు బాగా లాభ పొందారు. మాకు పసుపు పంట బాగా ఇబ్బంది లేకుండా బాగానే ఉంది. మార్కెట్కి ఈ సంవత్సరం మార్కెట్కి 1 క్వింటాకు వచ్చేసి 1,000 రూపాయలు తేడా ఉంది. మార్కెట్లు మామూలుగా గవర్నమెంట్ కింటా 1,000 రూపాయలు ఎక్కువ స్టాక్ ఉన్నది. సంవత్సరం రైతుకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 30,000-35,000 అదనంగా లాభం వచ్చింది రైతుకి. 6,850 రూపాయలు గవర్నమెంట్ ఎందుకుంటుంది కాబట్టి యావరేజ్ 35 క్వింటాలైనా 2 లక్షలు 2 లక్షలు 10,000 దాకా వస్తుంది. 1 లక్ష రూపాయలు వరకు ఎకరాకి మిగిలింది రైతుకి.